నమస్కారం మిత్రులారా, భారతదేశం వైపు ప్రపంచం అంతా కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉంది, సహాయార్థం ఎదురు చూస్తూ ఉంది. ఈ కోవిడ్-19 ఎపిడెమిక్ నుంచి రక్షించాలి అంటే అది భారత్ వల్లే అవుతుంది, భారతదేశంకే ఆ సమర్థత ఉన్నది. ఇంతకుముందు ఇచ్చినటువంటి ప్రపంచానికి ఇచ్చినటువంటి ఆరోగ్యం కోసం ఇచ్చినటువంటి సొల్యూషన్స్ అన్నీ కూడా మనం ఎంతో సస్టైనబుల్ సొల్యూషన్స్ ఇవ్వడం జరిగింది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఈరోజు ఇదే మాటనే మరొకసారి భారతదేశం వైపు పిలుపునిచ్చి మనం ఇచ్చేటువంటి సొల్యూషన్ కోసం చూస్తాము. అందుకని ఈరోజు మనందరి మీద ఈ బాధ్యత ఉంది. కేవలం మన ప్రభుత్వం ఒకటే కాదు, మనమందరం కూడా భారత పౌరులుగా మన బాధ్యతను మనం చేపట్టాల్సిన అవసరం ఉంది. మనం చేయాల్సింది మన థింకింగ్ మోడ్ను మార్చుకోవాల్సిందే. ఒక్కసారి ఆలోచించండి, మన భారత వైద్య విధానం ఎలా ఉంది, ఆరోగ్య విధానం ఎటువంటిది, హౌ ది హెల్త్ కేర్ ఆఫ్ ఇండియా. సో హెల్త్ కేర్ సిస్టమ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం, అందరం ఎడ్యుకేట్ కావాల్సిన విషయము. ఈరోజు అందరూ కూడా ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే, జ్వరం లాంటివి వస్తే పారాసిటమాల్ వేసేయడం లేదంటే యాంటీబయాటిక్స్ వేసేయడం, ఈ యొక్క సొల్యూషన్ సస్టైనబుల్ కాదని అందరికీ తెలుసు. కానీ అటువంటి సొల్యూషన్స్ మాత్రమే వెతుకుతూ ఉన్నారు. సో దీనికి వ్యాక్సినేషను, ఇవన్నీ ఇన్వెన్షను ఆల్రెడీ సైంటిస్ట్స్ కన్ఫర్మ్ చేశారు, 6 మంత్స్ లోపు ఇంపాసిబుల్ అని. మరి ఇప్పుడు ఇచ్చేటువంటి సొల్యూషన్ ఏంటి, ఇప్పుడు ఎటువంటి సొల్యూషన్ మనం ఇవ్వగలగాలి ప్రపంచానికి, భారత వైద్య విధానం ప్రకారంగా ఎటువంటి వైరసెస్ని అయినక్కడే మనం ప్రకృతి సహసిద్ధంగా ఆయుర్వేదం అలాగే యోగ సాధన ఇటువంటి ఈ శాస్త్రాలు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానంతో ఇంతకుముందు ఎన్నో ఇంతకంటే పెద్ద విపత్తుల్ని తిప్పికొట్టాం. మరి ఈ వైరస్ని ఎదుర్కోవడానికి ప్రపంచానికి మనం మంచి సొల్యూషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం మారాలి, మన జీవన విధానం ప్రకృతికి దగ్గరగా ఉండాలి, ఆహార అలవాట్లు మొదటగా మారాల్సిన అవసరం ఉన్నది. ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, మన ఆహారమే ఔషధం కావాలి. స్వచ్ఛందంగా అప్పటికప్పుడు వండిన ఆహారం ఒక గంట లోపులోనే భుజించే విధానం, యోగ సాధన తప్పనిసరిగా మన జీవితంలో భాగం కావాలి, ప్రతి ఒక్క భారతీయుడు చేయాల్సిందే. ఇది అందరినీ ఇంట్లో కూర్చోబెట్టింది, ఊరికనే వీడియో గేమ్స్ ఆడుతున్నావు లేదంటే టీవీ కాలక్షేపం చేస్తున్నాం, ఈ యొక్క సోషల్ మీడియా వైపు చూస్తున్నాం, ఈ మీడియా న్యూస్ చదువుతూ టైం అంతా వృధా చేయడమో కాదు, మన భారత దేశ పరువును నిలబెట్టాలి, మన భారత జాతి గొప్పతనాన్ని నిలబెట్టాలి, మన యొక్క సంస్కృతి, మన యొక్క గొప్ప జ్ఞానాన్ని విలువ ప్రపంచానికి తెలియపరచాలి. ఇది సమయం. సో దీనికి కావలసిందల్లా ప్రతి ఒక్క భారతీయుడు కూడా వ్యాధి నిరోధక శక్తిని, ఇమ్యూన్ పవర్ని పెంచుకోవాలి. పెంచుకోవడానికి తగినటువంటి కృషి ఈ యొక్క 21 రోజుల తపస్సు అందరూ ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ చేయండి. దయచేసి ప్రతిరోజు సరైనటువంటి దినచర్య ఉంటేనే ఆరోగ్యం అని చెప్పి ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. కాబట్టి సరైనటువంటి దినచర్యను పాటించి దయచేసి మీ ఆరోగ్యాన్ని మీరు పరీక్షించుకోండి. హెల్త్ ఈజ్ వెల్త్. మీ కుటుంబాన్ని పూర్తిగా హెల్దీ చేయండి. పేదలు అవ్వచ్చు, నిరుపేదలు అవ్వచ్చు, అందరికీ ఆరోగ్యం ఉంటే వారే ధనికులు. ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్లున్నా ఉపయోగం లేదు, అది ప్రపంచానికి ఇప్పుడే ఆల్రెడీ అర్థమైంది. సో కాబట్టి కోవిడ్-19 ఇది యొక్క గొప్ప మార్పుకి నాంది పలికింది ప్రపంచంలో. ఆ మార్పుని మన దేశం నుంచి మనమందరం కూడా మొదలుపెట్టారా,
ఇప్పుడు చూస్తుంటే ఇప్పటికి కూడా మన ప్రజలు కళ్ళు తెరవలేదు, ఇంకా వాళ్ళ పాత అలవాట్లలోనే ఉన్నారు. ఏమైనా వస్తే, చిన్న ప్రాబ్లం వస్తే ఏదో ట్యాబ్లెట్ వేసేద్దామని చూస్తున్నారు తప్ప, మన భారత వైద్య విధానం ప్రకారంగా ఎటువంటి విధానాన్ని ఉపయోగించాలి, లంకడం పరమ ఔషధం, అలాగే మనకి కిచెన్ బాక్స్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, అల్లము, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, వాము, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ మన కిచెన్ బాక్స్లో పెట్టారు. కిచెన్ బాక్స్ ఇస్ అవర్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్, దాన్ని పూర్తిగా మర్చిపోయారు ప్రజలు. అలాగే మనకి ఎన్నో రకాలైనటువంటి ఔషధ మొక్కలు ఉన్నాయి, వాటికి అన్నింటి గురించి కూడా పూర్తిగా మర్చిపోయారు. తులసి, వేప, సీతాఫలం, జామ, పారిజాతం, మారేడు, తర్వాత తిప్పతీగ, ఇలా అనేక రకాలైనటువంటి ఔషధ మొక్కలు మనకి అందుబాటులో ఉన్నాయి. రోజు పొద్దున్నే ఒకప్పుడు వేపాకులు నమిలి తిని రసాన్ని మింగండి, ఏ వైరస్ ఏమీ చేయలేదు. అలా మన చుట్టూ వేప చెట్టు ఉన్నట్టయితే కనుక వేప చెట్టు ఏ వైరస్ని రానివ్వదు. అలాగే తులసి మీకు ఈ కఫం ప్రాబ్లం కానీ, గొంతు దగ్గు ఇలాంటి సమస్యలు మీకు ఎదురైనప్పుడు దాన్ని ఉపయోగించడం, అలాగే ముఖ్యంగా మనకి యోగ శాస్త్రంలో ఇచ్చినటువంటి జలనీధి ద్వారా కేవలం గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసుకుని ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా జలనీధి క్రియ తప్పకుండా సాధన చేయాలి. ఇది మరొక వీడియోలో నేను దీని ట్రైనింగ్ పూర్తిగా ఇస్తాను, ప్రతి చెప్పిల్లలు కూడా ప్రాక్టీస్ చేసే విధంగా. ఇది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చేయండి. దీని ద్వారా ఇమ్యూన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, అంతేకాకుండా ఈ లోపల ఎటువంటి మ్యూకస్ లేకుండా, కంజెషన్స్ లేకుండా ఉపయోగపడుతుంది. సో దీని గురించి మీరు తప్పకుండా శ్రద్ధ వహించి ఇన్నర్ హైజీన్, మన చేతులైతే ఎట్లా కట్టుకుంటున్నామో మొత్తం అట్లనే మన ఇన్నర్ హైజీన్ అనేటువంటిది తప్పకుండా ఫాలో కండి.